దసరాల్లో అన్నపూర్ణాదేవిని ఎలా పూజించాలి? ఒకసారి శివుడు ఈ ప్రపంచమంతా మాయ, అంతా ఈ మాయలోనే బతికేస్తున్నారు అని ఎగతాళి చేశాడట. శివుడి భార్య అయిన పార్వతీదేవికి ఈ ఎగతాళి నచ్చలేదు. శివుడికి ఎలాగైనా ఓ గుణపాఠం నేర్పాలనుకుంది. అంతే, ప్రపంచంలో ఉన్న ఆహారాన్నంతా మాయం చేసేసింది. ఆహారం లేక జీవులన్నీ తప్పించిపోయాయి. ఆఖరికి శివుడు కూడా ఆకలితో దహించుకుపోయాడు. అప్పుడు పార్వతీదేవే ఆయనకు స్వయంగా తన చేతులతో భిక్షను అందించింది. అలా శివుడికి సైతం భిక్షను అందించిన పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా కొలుస్తున్నారు. అందుకే కాశీలో శివునికి ఎంత ప్రాధాన్యత ఉందో అక్కడ కొలువైన అన్నపూర్ణాదేవికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే దసరాల్లో అన్నపూర్ణాదేవిని కూడా పూజిస్తారు. ఈరోజు అమ్మవారిని గంధపు రంగు వస్త్రంతో అలంకరించాలి. అన్నపూర్ణాష్టకం చదువుతూ పొగడపూలతో అర్చించాలి. ఈరోజు హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయై నమః అన్న మంత్రాన్ని కనుక వీలైనన్నిసార్లు జపిస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభించి తీరుతుందిట. మనిషికి వెంటనే ఆకలి తీరిపోవాలంటే పాలు తాగుతాడు, కడుపు చల్లగా ఉండాలంటే పెరుగన్నం తింటాడు. అందుకే అన్నపూర్ణాదేవి దద్దోజనం కానీ పాలతో చేసిన పరమాన్నం కానీ నైవేద్యంగా స్వీకరించేందుకు ఇష్టపడుతుంది. ఈ రెండూ కుదరకపోతే కనీసం పాలనైనా అమ్మవారికి నైవేద్యంగా అందించాలి. జీవుల ఆకలిని తీర్చే కూరగాయలంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని ఈరోజు కూరగాయలను తరగకుండా వాటిని గౌరవించాలని పెద్దలు చెప్తున్నారు. ఇక అన్నపూర్ణాదేవికి అన్నదానం అంటే చాలా ఇష్టం. ఇంట్లో అన్నపూర్ణాదేవిని పూజించిన తర్వాత దద్దోజనం, పరమాన్నం, గారెలు వంటి పదార్థాలతో కనుక అన్నదానం చేస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇవేమీ కుదరని పక్షంలో ఉత్త అన్నాన్నైనా దానం చెయ్యాలి. ఇంట్లో ఎప్పుడూ ఆహారం ఉండాలంటే తగినంత డబ్బు కూడా ఉండాలి. అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే జీవితంలో ఆకలి బాధ అనేదే ఉండదు. ఆ ఆకలిని కలిగించే ఆర్థిక బాధలు ఉండవు. ఆకలి తీర్చే తల్లికి ప్రతిరూపం అన్నపూర్ణ. అందుకనే సంతానం కావాలనుకునేవారు దసరాల్లో అన్నపూర్ణాదేవిని కనుక పూజిస్తే తప్పకుండా వారి కోరిక తీరుతుంది. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల లోకపావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. శరన్నవరాత్రుల్లో మూడవదైనటువంటి తదియనాడు శ్రీ అన్నపూర్ణాదేవిగా మనం అమ్మవారిని కోర్చుకుంటాం. ఇక శ్రీ అన్నపూర్ణాష్టోత్తర శతనామావళి. ఓం అన్నపూర్ణాయై నమః, ఓం శివాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం భీమాయై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సర్వజ్ఞాయై నమః, ఓం పార్వత్యై నమః, ఓం దుర్గాయై నమః, ఓం సర్వాణ్యై నమః, ఓం శివవల్లభాయై నమః, ఓం వేదవేద్యాయై నమః, ఓం మహావిద్యాయై నమః, ఓం విద్యాదాత్రై నమః, ఓం విశారదాయై నమః, ఓం కుమార్యై నమః, ఓం త్రిపురాయై నమః, ఓం బాలాయై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం భయహారిణ్యై నమః, ఓం భవాన్యై నమః, ఓం విష్ణుజనన్యై నమః, ఓం బ్రహ్మాదిజనన్యై నమః, ఓం గణేశజనన్యై నమః, ఓం శక్త్యై నమః, ఓం కుమారజనన్యై నమః, ఓం శుభాయై నమః, ఓం భోగప్రదాయై నమః, ఓం భగవత్యై నమః, ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః, ఓం భవరోగహరాయై నమః, ఓం భవ్యాయై నమః, ఓం శుభ్రాయై నమః, ఓం పరమమంగళాయై నమః, ఓం భవాన్యై నమః, ఓం చంచలాయై నమః,
ओं गौर्यै नमः ओं चारुचन्द्रकलाधरायै नमः ओं विशालाक्ष्मै नमः ओं विश्वमातायै नमः ओं विश्ववन्द्यायै नमः ओं विलासिन्यै नमः ओं मार्यायै नमः ओं कल्याणनिलयायै नमः ओं रुद्राण्यै नमः ओं कमलासनायै नमः ओं शुभप्रदायै नमः ओं शुभायै नमः ओं अनन्तायै नमः ओं मत्तपीनपयोधरायै नमः ओं अम्बायै नमः ओं संहारमथन्यै नमः ओं मृडान्यै नमः ओं सर्वमङ्गलायै नमः ओं विष्णुसंसेवितायै नमः ओं सिद्धायै नमः ओं ब्रह्मण्यै नमः ओं सुरसेवितायै नमः ओं परमानन्ददायै नमः ओं शान्त्यै नमः ओं परमानन्दरूपिण्यै नमः ओं परानन्दप्रदायै नमः ओं परोपकारनिरतायै नमः ओं परमायै नमः ओं भक्तवत्सलायै नमः ओं पूर्णचन्द्राभवदनायै नमः ओं पूर्णचन्द्रनिभांसुकायै नमः ओं शुभलक्षणसम्पन्नायै नमः ओं शुभानन्दगुणार्णवायै नमः ओं शुभायै नमः ओं सौभाग्यनिलयायै नमः ओं शुभप्रदायै नमः ओं रतिप्रियायै नमः ओं चण्डिकायै नमः ओं चण्डमदनायै नमः ओं चण्डदर्पनिवारिण्यै नमः ओं मार्ताण्डनयनायै नमः ओं साध्वै नमः ओं चन्द्राग्निनयनायै नमः ओं सत्यै नमः ओं पुण्डरीकहारायै नमः ओं पूर्णायै नमः ओं पुण्यदायै नमः ओं पुण्यरूपिण्यै नमः ओं मायातीतायै नमः ओं श्रेष्ठमायायै नमः ओं श्रेष्ठधर्मात्मवन्दितायै नमः ओं असृष्ट्यै नमः ओं सङ्गरहितायै नमः ओं सृष्टिहेतुकपर्तिन्यै नमः ओं वृषारूढायै नमः ओं शूलहस्तायै नमः ओं स्थितिसंहारकारिण्यै नमः ओं मन्दस्मितायै नमः ओं स्कन्दमातायै नमः ओं शुद्धचित्तायै नमः ओं मुनिस्तुतायै नमः ओं महाभगवत्यै नमः ओं दक्षायै नमः ओं दक्षाध्वरविनाशिन्यै नमः ओं सर्वार्थदात्र्यै नमः ओं सावित्र्यै नमः ओं सदाशिवकुटुम्बिन्यै नमः ओं नित्यसुन्दरसर्वाङ्ग्यै नमः ओं सच्चिदानन्दलक्षणायै नमः ओं सर्वदेवतासम्पूज्यायै नमः ओं शङ्करप्रियवल्लभायै नमः ओं सर्वाधारायै नमः ओं महासाध्वै नमः ओं श्रीयन्नपूर्णायै नमः।